శంఖధర శ్రీమన్ జయ నందక నందన జయ చక్ర గదాపాణే జయ కృష్ణ జనార్దన జయ కృష్ణ జనార్దన. పరుగుతుందే కాపమేదో పుడుతుందే లా 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 లా.
తండ చెయ్యన మల్లె 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 మల్లి ఎప్పుడంట పెళ్ళి మన సాగంతో చూసుకోవే పుల్లి నీ వయసే పదహారు ఇక చూసుకో నా తోడు మల్లె మల్లి ఎప్పుడంట పెళ్ళి నీ మన సాగంతో చూసుకోవే పుల్లి పుల్లి చేశారా అందుకన్నా మనం తోటం మీకు సూర్యుడు ఎక్కడైనా కనిపించాడా? నాకు పొద్దున కనిపించాడు. నాకు సాయంకాలం కనిపించాడు. పొద్దున సాయంకాలం కాదురా, ఇప్పుడు కనిపించాడా? ఇప్పుడు తాగుబుద్ధితో బాగా తాగేసినట్టున్నారా. రాత్రిపూట సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడరా? చంద్రుడు కనిపించాడు. కాని నేను అడిగేది ఆ సూర్యుడి గురించి కాదురా, మన సుందరమ్మ కొడు కోటి సూర్యాన్ని గురించిరా. ఆడా కోటి సూర్యుడా? ఏ కళ్ళు పాకలను సారకుండా తాగి తొంగుని ఉంటాడు. పోయే తుక్కు ధర్మరాజమా, నువ్వు అగుంద్రా తాగుబోతులు కదవా, ఇప్పటికి అర్థమైందా? పద పద ఇండియా పద. పరిస్థితి నా చేయి దాటిపోయింది. మీ అమ్మ జబ్బు చాలా ముదిరింది. అసలు తనకు జబ్బున్నట్లే అమ్మ నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పడానికి అసలు నువ్వు ఈ కోపలో ఎప్పుడు వేసావురా? ఆ తల్లి నీకు రెక్కలు ముక్కలు చేసుకుని తిండి పెడితే తీకల దాకా మెక్కి పోకిరి విధవాళ్ళని వెంటేసుకుని తాగి తందనాలు ఆడుతున్నావు. ఇంకా నీకెప్పుడు చెబుతుందిరా? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకుని మీ అమ్మని పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. మీ అమ్మ ఏ రోజు దాచిన డబ్బులు ఆ రోజు అని జపాలకు అర్పణం చేస్తుంటే ఎట్టా ఉంటుంది ఇంట్లో డబ్బు? తాగుబోతులకి జూదగాళ్ళకి కల్లోనే తప్ప ఎల్లో డబ్బు ఉండదురా. నా దగ్గర డబ్బుంది రే, అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్దాం. చూడండి, ఆలస్యం చేయకుండా ముందు నా డ్రైక్ తీసుకుని బయలుదేరు. అమ్మ
ఏదైనా మనం తీసుకున్న దానిలో డాక్టర్కి ఏమి ఇవ్వలేదని కోపంతో మన మీద. మా అమ్మ చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది, ఆసుపత్రిలో చేర్చుకోండి సార్. అర్ధరాత్రి అడ్మిషన్ ఏంటయ్యా, డాక్టర్ టైంలో ఉండవు, రేపు పొద్దున తీసుకురా. ఆసుపత్రి ఖర్చుకు డబ్బు కూడా తీసుకొచ్చాను, చేర్చుకోండి సార్. డాక్టర్ లేదని ఒకసారి చెప్తే చాలదు, రేపటి వరకు అడ్మిషన్ కుదరదు, తీసుకుపో. రేపట్లోగా మా అమ్మకి ఏదైనా జరిగితే అలా సరే వల్లకాడికి తీసుకెళ్ళి. ఏం కూసావరా, మనుషులు చెత్త కొట్టండి ఈడేనయ్యా. మా అమ్మ మిమ్మల్ని ఏమిటి గొడవ? ఎవడో రవడీ లేదా తాగొచ్చి హాస్పిటల్లో అరెస్ట్ చేస్తున్నాడు సార్. అబద్ధం సార్, మా అమ్మ చావ బతుకుల్లో ఉంది, ఆసుపత్రిలో చేర్చుకోమంటే చస్తే వలకాట్లు పారేయమంటున్నారు. అటు చూడండి సార్, మా అమ్మ చొరంతో ఎలా పరిగిపోతుంది. ఆమెను వెంటనే అడ్మిట్ చేసుకుని డాక్టర్ని పిలిపించండి. డాక్టర్ గారు పగలే కానీ రాత్రిపూట హాస్పిటల్కి రారు సార్. వచ్చి తీరాలి, 10 నిమిషాల్లో డాక్టర్ ఇక్కడ ఉండకపోతే అతని శవమే ఇక్కడికి వస్తుందని చెప్పు. నువ్వేం భయపడదు బాబు, మీ అమ్మకు తప్పకుండా నయం అవుతుంది, వెళ్ళు. అయ్యా, మా అమ్మకి ఎలా ఉంది? ప్రస్తుతానికి గండం గడిచినట్టే. పూర్తిగా కోలుకోవాలంటే డబ్బుకు జంకకుండా రాసిచ్చిన మందులన్నీ వాడాలి. ఇక మీ అమ్మ ఆరోగ్యం నీ మీద ఆధారపడుతుంది. అయ్యా, మీ మేలు మర్చిపోలేనయ్యా. మేలు చేసింది నేను కాదు, రాయుడు గారు. నీ అదృష్టం కొద్దీ ఆయన రాత్రి సమయంలో అక్కడికి వచ్చారు, లేకపోతే నీ అమ్మ నీకు దక్కేది కాదు. ఏమా మంజు, టిఫిన్ తినడానికి మారం చేస్తున్నావా? నేను తినిపిస్తాను, తింటావా? ఏది నువ్వు తింటే నేను తింటా. ముద్ద పెట్టావు, మరి ముద్ద పెట్టమ్మా. నా బంగారు తల్లి, ఇప్పుడు అమ్మ పెడుతుంది, తినమ్మా. శేఖర్ ఎక్కడ విజయ? మీకోసం హాల్లో వెయిట్ చేస్తున్నారు మావయ్య. నాన్నగారు మిమ్మల్ని కలుసుకోవాలట, సాయంకాలం వస్తానన్నారు. ఏదో సొంత పని అయి ఉంటుంది. మధుబాబు ఎక్కడ? వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నమస్కారం. ఏంటి కొడయా ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి ఖాయమైంది బాబు గారు, వచ్చే శ్రవణ మాసంలోనే లగ్నం, మీకు శుభలేఖ ఇచ్చేద్దామని. పెళ్లి కొడుకుని చూశావా, నచ్చాడా? పెద్ద బాబు, వాడికి 5,000 రూపాయలు ఇచ్చి పంపించు. బాబు గారు, అనవసరపు ఆర్భాటాలకు ఖర్చు పెట్టకుండా కొత్త కాపురానికి అవసరమైన వస్తువులు కొనండి. డబ్బు తక్కువైతే మళ్ళీ రండి. చెప్తాం బాబు గారు. సార్, నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. పెళ్లైనప్పటి నుంచి నా భర్త నేను ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్లలో ఉండవలసి వస్తుంది. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. దయచేసి నన్ను కూడా మా వారున్న చోటు ట్రాన్స్ఫర్ చేయించాలి. జడ్పీ చైర్మన్తో మాట్లాడతాను, వివరాలు పెదబాబుకి ఇవ్వండి. అలాగే సార్. నమస్కారం అయ్యా. అమ్మకి బాగైంది కదూ? మీ దయవల్లే మా అమ్మ ప్రాణం దక్కింది, మీ రుణం తీర్చుకోలేను. ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకో, మంచి మందులు వాడు. డబ్బు కావాలంటే పెదబాబు కనిపించు. అయ్యా, నాకు కావాల్సిన డబ్బు సాయం కాదయ్యా, ఏదైనా ఒక పనిపిస్తే కష్టపడి మా అమ్మను కాపాడుకుంటాను. సరే, రేపు ఉదయం వచ్చి దివాణంలో చేరు. అలాగే వస్తానయ్యా. నాన్నగారు, వీడి ఉద్యోగంలో చేర్చుకున్నారా? ఒట్టి వెధవా. అవన్నీ నాకు తెలుసు, వచ్చిన పని ఏంటో చెప్పు. మన ఊరికి కొత్త ఇన్స్పెక్టర్ వస్తున్నాడట. తెలుసు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. భార్య పోయింది, ఓ కూతురు, పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఉన్నారు. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. పేరు మనోహర్. నాగరాజు కేసు ఎంతవరకు వచ్చింది? కేసే ఉంది సార్, నాగరాజు యాక్సిడెంట్ లో చనిపోయాడని నిర్ధారణ అయింది.
యాక్సిడెంట్ చేసిన లారీని పట్టుకున్నారా? లారీ డ్రైవర్ది తప్పులేదని తెలిపోయింది సార్. నాగరాజు ఆన్ ది స్పాట్ చనిపోయాడా? అంతకు ముందే చనిపోయాడా? యాక్సిడెంట్ కన్నా ముందులో పోతారు సార్. చంపి శవాన్ని లారీ కింద పడవేస్తే? అలాంటి అవకాశం లేదు సార్, ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారు. ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య. నాగరాజుకి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఈ ఊళ్ళో రాయుడు గారికి తప్ప పోలీసులు ఎదురు తిరిగే శక్తి ఎవరికి లేదు సార్. రాయుడు గారు గొప్ప మనిషి అండి, ఈ ఊళ్ళో అంతా ఆయన దయమీదే బతుకుతున్నారండి. ఈ స్టేషన్ లో కొంతమంది కూడానా? నా ఉద్దేశం అది కాదు సార్. పోలీసులంటే ప్రజల భద్రతకు బాధ్యులు. నేరస్తులకు స్మగ్లర్లకు మన పేరు చెబితే గుండెదడ పుట్టాలి, హంతకులు హడలిపోవాలి. తమ స్వార్థం కోసం నేరస్తులతో చేతులు కలిపే ఉద్యోగి మన డిపార్ట్మెంట్కే మచ్చ. అలాంటి వాళ్లను నేను క్షమించను. అండర్స్టాండ్? నౌ డిస్పర్స్. నమస్కారం అండి, నా పేరు మనోహర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్. నా చెల్లెలు జ్యోతి, మా అమ్మాయి అరుణ. జ్యోతికి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే. మీ దగ్గర నాట్యం నేర్పిద్దామని తీసుకొచ్చాను. వీళ్ళను మీరు శిష్యుగా తెచ్చుకుంటే సంతోషిస్తాను. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఐమ్ సారీ. ఇంతకు ముందు ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకున్నానండి. నాకు వచ్చు, మా అమ్మ నేర్పింది. మరి ఇప్పుడు మీ అమ్మగారు నేర్పడం లేదా? చనిపోయింది. మీ అమ్మగారి బదిలో నేను నేర్పిస్తానుగా.
ఇప్పుడు బోర్డు మీద బేడి పలావ్ అని రాశాం కాని కోడి పలావ్ అని రాయలేదు కదా. అని చేత నువ్వు వేడిగా కోడిని పెట్టు, కుక్కను పెట్టు, పిల్లిని పెట్టు, బల్లిని పెట్టు, చచ్చినట్టు తింటారు అంతే. మాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదులే, అదే బిజినెస్. ఇంతకీ మా ఆవిడ ఏం చేస్తుందిరే? నీళ్ళు వేసుకుంటుంది. నాకు అంత అదృష్టం కూడానా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూస్తావురా, కళ్ళు పేలిపోతాయి. కానీ కాని బాయ్, నీళ్ళు వస్తానికి వెళ్తున్నానని ఆవిడే చెప్పింది. చెబుతుందిరా? నీకన్నీ చెబుతుంది. స్నానానికి వెళ్తున్నానని చెబుతుంది, అవసరమైతే వీపు తోమని చెబుతుంది. వీపు తోమాలా? ఎవరిది? మా దొడ్డ గేది తోతవా? ఆడదేమో అనుకో. గేది ఆడదే అయితే తెలుగుతో ఆడ పేరు చెబితే చాలు అల్లాడిపోతాడు ఎదవా. ఏం కావాలయ్యా? కోడి పొలవట్రా? పెట్టకూర లేదు, పుంజుకూర ఉంది. పుంజు కూడా మగతేక పులి మేక పొలం ఉందా? మేకది లేదు, కొట్టేది ఉంది. ఏదో తగ్గట్టు చిన్న నోరు ఎత్తితే చాలు. చంటి చంటి చంటికి కంటికి తప్ప నా ఒంటి పని చెప్పవా? నేను అసలు నీ మొగుడు ఉన్నావు కదా, నీ మెళ్ళ ముళ్ళు ముళ్ళు వేసింది వేరే కదా. వేసేట్లేంటి ముళ్ళు? మొహానికి ఇంత నామం పెట్టుకుని మెళ్ళ జంజం తగిలించుకుని మా నాన్న కాలమే పడితే ఆ వెర్రి బ్రాహ్మణుడు మీ వేష భాషల్ని చూసి మోసపోయి నన్ను మీకు దారిపోశాడు. వచ్చి పాప కుప్పలో పడ్డాను. ఇంకా మంచిదాన్ని కనుక గుట్టుగా కాపురం చేస్తున్నా. కాపురం కాపురమే? నీ మంత్రం పెరట్లో నా మంత్రం వాకిట్లు దీన్ని కాపురం అని ఏ వెదవంటాడు హనుమను? ఈ మాత్రం దానికి ఏ ఎదవదాకానో ఎందుకు? నేనే అంటాను. అయినా ధర్మరాజు, మీ ఇద్దరి మధ్యన ఇంత గొడవ ఉన్నప్పుడు సెటలైదే? చెబితే ఏం చేసేవాడి? గర్భం. అదే మీ ఆవిడ కడుపున ఓ నలుసు పుట్టి మాత్రం నేను చెప్పేవాడి కదా. దాని కడుపులో నలుసు కాదు, నా కంటూ నలుసు పడ్డట్టుంది. కళ్ళు మూసుకొని మీకు కళ్ళు మూసుకొని మెగడానికి చాలా ఇష్టమా? పైగా పురుగు పుట్ట ఉంటాయి. పర్లేదు, వాటికి డబ్బులు తీసుకొని తినే. అవతల బోట్లు రెడీగా ఉన్నాయి. అలాగేనయ్యా, బయలుదేరుతున్నా. మీకేనా చెప్పేది? తప్పించుకోవాలనే ఉద్దేశంతో ముందే గాని వెనక్కి చూసుకోలేదు. అదే పొరపాటు. రాజకీయవేత్తకు ముందు చూపుండాలి, ఉద్యోగస్తుడికి వెనక చూపుండాలి, వ్యాపారస్తుడికి రెండు వైపులా చూపుండాలి. ఫోన్ వచ్చింది బాబు. రావిణే మాట్లాడుతున్నా. నమస్కారం. ఆ మహేంద్రరావు మీద అవిశ్వాస తీర్మానం నెగ్గిందా? చాలా సంతోషం. అలాగే బాబు గారు, తమను చూడడానికి కొత్త పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. రమ్మను. ఏదైనా ఉచ్చు వేయడానికి వచ్చాడేమో నాన్నగారు. ఉచ్చులో పడ్డానికి కావచ్చుగా. నమస్కారం. నమస్కారం. రండి ఇన్స్పెక్టర్ గారు. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. చిన్న కేసు ఏదైనా పట్టుకున్నారా? చిన్నది కాదండి, పెద్ద కేసే. కాకపోతే దోషులు తప్పించుకున్నారు. వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళై ఉంటారు. 100 జిత్తులున్న నక్క కూడా ఎప్పుడో ఒకప్పుడు వేటగాడి వల్ల పడక తప్పదు కదండి. బాగా చెప్పారు. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే పోలీస్ ఉద్యోగం చేయలేరండి. ఇంతదూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఏంటి విశేషం? మీరు ఈ ఊరి మనుషులు మంచి చెడ్డలు చూసే పెద్ద మనిషిని విన్నాను.
అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మంచిది, ఇవన్నీ మనకు రాలే. దీని పేరు కళ్యాణి. వచ్చిన కొత్తలో చాలా పొగరుమూతగా ఉండేది, పోను పోను పొగరు తగ్గి ఇప్పుడు చెప్పినట్టు వింటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఇదే, ఇది ఇంకో పొగరుమూత గుర్రం. తప్పటడుగు వేసింది, కాలు విరిగిపోయింది. అయ్యయ్యో, పోయినట్టు కాదే గారు, బ్రహ్మాండమైన కట్టుకట్టాను. వారి రోజుల్లో మీ గుర్రం పంచకళ్యాణ పరిగెడుతుంది. వైద్యుడిగా నువ్వు చెప్పావు గనకే ఆ గుర్రం ఇంకా బ్రతుకుంది. లేకపోతే తప్పటడుగు వేసినందుకు దాన్ని కాల్చి చంపాల్సి వచ్చింది. మేమంటే ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తప్పటడుగు వేస్తే లోపలికి తోసేస్తాం, మరీ ప్రమాదం అనుకుంటే కాల్చేస్తాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో చట్టం ఉంటుంది. మీ చట్టం గురించి మీరు చెప్తున్నారు, నా చట్టం గురించి నేను చెప్తున్నాను. చట్టం ఎవరికైనా ఒకటే, అది న్యాయంగాను ధర్మంగాను ఉండాలి. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంత గొప్ప వాళ్ళనైనా శిక్షించడం మా చట్టం. వస్తాను. ఆగండి, చేపల ఖరీ తేల్చి మరీ కంపలేస్తండి. కొత్తగా తేల్చేదే ఉంది, ఎప్పుడు ఇచ్చేసారాగా? ఆ ధర ఎక్స్పోర్ట్ ధరలో ఐదో వంతు కూడా లేదు. ప్రాణాలకు తెగించి సముద్రంలో చేపలు పట్టేది మేము, లాభాలు సంపాదించేది మీరునా? వాడు అలాగే మాట్లాడతాడు, మీరు గంపలు తీసుకెళ్ళండి అయ్యా. ఏవేట్నన్నా, ఎన్నాళ్ళు ఈ దోపిడి? వాళ్ళమ్మే ధరలో సగమన్న మనకి ఇవ్వాల్సిందే. వీడాడు మల్లయ్య, నా కొడుకే బాబు పట్నంలో చదువుకుని వచ్చాడు. ఓహో, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చదివిన పొగర. పొగరు మాకెందుకుంటుందిరా? పేర తిండి తిని తెగవలసిన వాళ్ళకు ఉంటుంది. ఏమిట్రా చూశావు? మాట్లాడవసరం, ధర చెప్పి చేపలు తీసుకెళ్ళు. ధర పెద్దయ్య గారు చెప్తారా? నెత్తురు పీల్చే జలగ నెత్తురికి ధర కట్టి తాగుతుందా? పెద్దయ్య గారిని జలగంటావరా? ఎవరైనా పెద్దయ్య గారిని పల్లెత్తు మాట అన్నారంటే రేపని వేళలో నీ కొడుకు నరసింహుని కొట్టింది ఎవరో చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. కాదని ఒకసారి చెప్పాడుగా, అర్థం కాల. ఇది నువ్వు కుక్క కాపలా కాసే దివాణం కాదు, పోలీస్ స్టేషన్. పర్వాలేదు, పోలీసుడి చేతి కూడా దమ్ముందే. గెట్ అవుట్.
రైట్. వీళ్ళందరినీ పంపించేయి. ఎస్ సార్. మల్లయ్య, నిజం చెప్పడానికి ఎందుకు దుఃఖపడ్డాం? భయపడుతూ బతుకుతున్నాం గనకే కనీసం గంజినీళ్ళన్నా తాగుతున్నాం. ధైర్యం చేస్తే తాగడానికి మిగిలేవి మా కన్నీళ్లే బాబు. ఎంతకాలం బానిసలా పడి ఉంటారు? అలవాటైన బానిసత్వం మా బతుకి హామీ బాబు. అనవసరంగా ప్రాణం ఎదుగు తెచ్చుకున్నావు. నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బుని దాస్తే మురుగుతుంది, జబ్బుని దాస్తే ముదురుతుందని. నా మాట విన్నావా? కనీసం కోటిగాడితో చెప్తానంటే కూడా చెప్పలేవకపోతుంది. ఏం చేయనమ్మా, డబ్బు గల వాళ్ళకి రావాల్సిన జబ్బు నాకు వచ్చింది. డాక్టర్ రాసిచ్చిన మందులు బోల్డ్ ఖరీదంట. అంత డబ్బు పెట్టి మనం ఎక్కడ కొనగలం? ఒట్లోంచి కొనుక్కొస్తే వస్తాయి. అరే, నువ్వెప్పుడు వచ్చావుగా? ఇప్పుడు వచ్చాను. మంచి సమయానికి వచ్చావు. ఈ మందులన్నీ వరస తప్పకుండా అమ్మకి నువ్వే ఇవ్వాలి. అమ్మ మందు తినకపోతే పోట్లాడేది నీతోనే. గొర్రె పొట్టేలా నీకు పోట్లాట అంటే పండగరా? పాపం ఆడపిల్ల, అదెక్కడ పోట్లాడుతుంది. అలా అనకమ్మా, పైకి అలా అంటుంది గాని అక్కయ్య కోపం వచ్చిందంటే నేనే భయపడతాను. నీ భయం ఏమిటో నాకు తెలుసు గాని పద భోంచేద్దుగా, నేనే వడ్డిస్తాను. నీ కూడా వడ్డించుకో, ఇద్దరం కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు కూడా లేదు. నువ్వు తింటేనే నేను తింటా. అమ్మా తులసి, వాడి మొండితనం నీకు తెలుసుగా. నా కడుపును పుట్టకపోయినా వాడికి సొంత అక్కలాంటి దానివి. నువ్వు కూడా వెళ్ళి ఒక ముద్ద తినమ్మా. సర్లే పద. డీల్ షో చేతిలోనే అయిపోయింది. తిప్పచ్చా? నేను మాత్రం అప్పే. రే, ఎక్కడైనా అప్పు గాని ప్యాకాట్లో అప్పు తప్పురా. అది డీల్ షో కొట్టినప్పుడు. తీయం 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 తీయండి. పులుచుకోండిరా. ఇక తీసుకురా. ఏంట్రా? అక్కడ కాదురా, నువ్వు డీల్ షో కొట్టాల్సింది అక్కడ. కొట్ట. ఎక్కడ? అక్కడ. నువ్వు అట్టా చూడద్దు బ్రువా, అది అసలే ఇన్స్పెక్టర్ చెల్లెలు. అయితే ఏంట్రా? వాడు అలాగే, అది కూడా తాచు పొంగురు. కన్ను పెడితే బుస్సుమంటుంది గురువా. నాగస్వరం ఊదేస్తాను. గురువా, నీకంత దమ్ముంటే ఒకసారి పలకరించుడు. ఊరికే పలకరించడమా? నా పేరు కలవరించేట్టు చేస్తా చూడండి రా. కళ్ళు కనపడా? నేను గుడ్డివాణ్ణి. పర్వాలేదండి, నేను గుడ్డివాడిని అయితే మీరేం చేస్తారులేండి. మాట్లాడుతున్నారా? వద్దండి. పర్వాలేదండి, నా చేయ పట్టుకోండి, నేను తీసుకెళ్తాను. రండి. చేతులు కూడా పట్టుకున్నాడ్రా? ఎక్కడికి వెళ్ళాలి? రేవు దగ్గరికండి. నేను తీసుకెళ్తానండి. వద్దండి. పర్వాలేదండి. వాడి కొళ్ళంతా మస్తే. దూరం సహాయం చేసిన మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? జ్యోతి. నా పేరు కోటి. ఏమండి, ఎవరో తెలుస్తారు? అది మా చుట్టాల మేలండి. నేను వెళ్ళిపోగలను, మీరు వెళ్ళండి. పర్వాలేదండి, అంతవరకు వస్తానులేండి. వద్దండి, మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోగలను. జాగ్రత్త, చూసానండి చూసానండి. కోటి, ఆ అమ్మాయి దేవుడు నువ్వు మాట్లాడుతున్నావు? అదంతలే, నువ్వు చెప్పాల్సిందే. చూసారా, అమ్మాయిని అలా బుట్టలో వేసుకున్నాను. ఏం కావాలమ్మా? క్యారెట్ కిలో ఎంత? 3 రూపాయలు. ఒక కిలోవే? ఏ, ఏంటా కోపం? బాగానే చూస్తున్నానమ్మా. పట్టి చూసేది చేతి చేతి. మీరు పట్టండమ్మా. డబ్బులు ఇవ్వమ్మా. ఏంటి, కిలో క్యారెట్ 3 రూపాయలా? ఇది చాలే. ఇవ్వమ్మా డబ్బు. ఏంటి ఇచ్చేది, నీదంతా పచ్చి మోసం. మీరు పదండమ్మా. పొద్దున్నే వచ్చింది బేరం మా కడుపు కొట్టడానికి. అబ్బబ్బబ్బా, చాలా మోసం. ఈ ఊళ్ళో ఆడవాళ్ళంతా ఇంతేనమ్మా. నేను తప్ప కోటి నీకు చుట్టమా? చుట్టమేమీ కాదు,
ఆయన పుట్టినప్పటి నుంచి కళ్ళు కనపడవా? ఆ కోటికా? అవును, ఆ రోజు తెలియక కోటిని ఏమేమో అనేకని పాపం. అమ్మ దొంగ, నిన్న మీతో కోటి గుడ్డివాడిని చెప్పుకొని నటించాడా? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. అర్థం అవుతుంది, నాతో రండి చూపిస్తాను. ఐఎమ్ సారీ, నేను జ్యోతి అనుకున్నాను. భయపడ్డారా? నువ్వంటే దొంగలకు భయం, మా టీచర్ ఎందుకు భయపడతారు? నేను వెళ్ళొస్తాను జ్యోతి, వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ టీచర్. గుడ్ నైట్ అన్నయ్య. మా టీచర్ని వాళ్ళ ఇంటి దాకా దిగబెట్టరా. పొద్దు జ్యోతి, నేనే వెళ్తాను. బయట వర్షం కురుస్తోంది, రెండు దిగబెడతాను ప్లీజ్. నేను మిమ్మల్ని పర్సనల్ విషయం అడుగుతా, మీరెందుకు ఇప్పుడు డాన్స్ చేయడం మానేశారు? మీరు చాలా బాగా చేస్తారని అందరూ చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో డాన్స్ మానేశారా? ఏమండి ఏమండి, ఎందుకు ఇస్తున్నారు? నేను ఎందుకు తప్పుగా మాట్లాడాను? సారీ. చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నారు? అప్పుడే మర్చిపోయారా? ఐఎమ్ సారీ. మీ కళ్ళు కనిపించవు కదూ. కళ్ళు కనపడకపోతే ఏమండి, చెవులున్నాయిగా. మీరు జ్యోతి కదూ? అరే కనిపెట్టే సరే. దాంతే ఉందిలేండి, ఒక్కసారి మిమ్మల్ని తాకేననుకోండి, మీ రంగు కూడా చెప్పేయగలనా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేనండి, అదే గుడికి, శివుడి గుడికి వెళ్తున్నాను. ఓహో, నేను అదే వెళ్తున్నాను, రండి వెళ్దాం. మీకెందుకండి శ్రమ? పర్వాలేదు రండి. థ్యాంక్స్ అండి. ఏమండి, మీకు పుట్టినప్పటి నుంచి కళ్ళు కనపడవా? ఈ చెట్లు చేమలు అవన్నీ కనిపించవు కదండి. గుడ్డివాడికి లోకమంతా ఒకటే కదండి. మరీ మంచిది రండి. అదేమిటండి అలా అంటున్నారు? అదే, ఈ లోకంలోని కుళ్ళుని చూడకుండా గుడ్డి వాళ్ళగా ఉండిపోవడమే మంచిదని చెప్తున్నాను, రండి. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్ళే దారిలా లేదే. ఇది అడ్డదారులేండి, రండి. వద్దండి, అసలు దారినే వెళ్దాం. అంటే నా మీద నమ్మకం లేదా? అది కాదండి, అది రండి. ఏమిటండి, ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్నాయి, ఏదో కొండ ఎక్కుతున్నట్టుగా ఉంది. శివుడు గుడికి వెళ్ళాలని చెప్పారుగా, అక్కడికే రండి. అదిగో గుడి వచ్చేసింది, నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళండి. అప్పుడే గుడి వచ్చేసిందా? శివుడు గుడి అండి? అవునండి, ఆ గుడే. బాగా చూసి చెప్పండి, నందీశ్వరుడు, త్రిశూలం అన్ని ఉన్నాయి. రెండు అడుగులు ముందుకేస్తే ఆ దేవుడు కూడా అనిపిస్తాడు, వెళ్ళండి. అవునండి, దేవుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ నుండి దండం పెట్టేసుకుంటాను. స్వామి శంభు శంకర, నాకు త్వరగా చూపు చెట్టు చేయకండి. అయిపోయిందండి, రండి వెళ్దాం. ఆగండి, అదేమిటి, నేను ఇంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే మీరు లోపలికి వెళ్ళరా? అబ్బే అది కాదండి. మరి వెళ్ళండి. వెళ్ళాల్సిందే అంటారా? అవును వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎక్కడ ఏం కావాలి? చేపేపుడు పట్రా, చేపడు
చేప కళ్ళ చిన్నది, చెరుగట్టు మీదున్నది. చేప కళ్ళ చిన్నది, చెరుగట్టు మీదున్నది, చెరుగట్టు మీదున్నది. చేప కళ్ళ ఇచ్చేప్పుడు ఇక్కడ చేప ఎప్పుడు లేరా? నువ్వు వెళ్ళి పని చూసుకో. తనే పిల్ల అంటే వద్దు సిగ్గునా కన్నది ఈ చేప కళ్ళ చిన్నది. ముళ్ళు 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 దిగింది. నీళ్ళు నీళ్ళు ముళ్ళు 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 బాబాయ్ బాబాయ్ ముళ్ళు 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 ముళ్ళు. మంచి కాదు బాబాయ్ గారు, నీళ్ళు దిగుతుంది. రాములు నీళ్లు తాగి దిగదు, బాబాకు వైద్యం తెస్తా. నూరు పెగలు తీసి లాగేస్తాడు. అయ్యో తీసుకొత్త అమ్మా సావిత్రి కాస్త గొంతురై. ముళ్ళు దిగిపోయిందా బాబాయ్ గారు? అబ్బా నన్ను బాబాయ్ అంటే గొంతులో ఉన్న ముళ్ళు గుండెలో దిగిపోతుంది. అలా అనుకు నూరై. చూడండి పాపం బాబాయ్ గారికి ముళ్ళు దిగింది. ముందు దిగింది ఆయన కదే నాకు. నువ్వు పోరా పలికి రే తండ్రి. అట్లగాడ పట్టగాడ తీసుకురా. నీ నోరు పగల తీస్తా. ముందు దిగిపోయింది వదలయ్యా బాబు. నేను వచ్చిండగా ముందు దిగిపోయింది. యువకులన్నీ ఏ రవతలు పారేశాను. నోరు తెరవకపోతే ప్రాణాలు పోతాయి. ఆరే సిద్ధితో సరసాలాడే బాబతి యాదవ యాదవారి. ఏమే నీ జన్మలో ఈ మొగుడనే వెదకి తలకి నూనె రాసావా? అడి గొంతు సవరిస్తున్నావు. దేవతలాంటి దాన్ని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఒరే చండి నుండ్రా వస్తున్నా. ఆడి నాలుగు మీకట కాదు, నేను గుడ్లు మీకేసుకోవాలా? అదే అండి, అది నేనేమో మిమ్మల్ని లవ్ చేస్తున్నావా? మోహన్ చూడు, నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగు. ఇంకోసారి ఇలా వెంట పడ్డావంటే మా అన్నయ్యతో చెప్పి నేను జైల్లో తోయించేస్తా. ప్యాంటు సొక్కా వేసుకుని పోజు కొట్టడానికి వచ్చాడు పోకిరి యాదవ్. పెద్ద పేమ అంట పేమ మొఖం అద్దంలో చూసుకుని ఉంటాడు పోకిరి యాదవ్. ఏమిటని ఏం జరిగింది? ఎంత ఇన్స్పెక్టర్ తిరుగులైతే మాత్రం మా కోర్టుని జైల్లో పెట్టిస్తారని బెదిరిస్తావా? మరి అలా రోడ్ డ్రైవ్ వేళ వెంట పడితే ఊరుకుంటారా? వెంట పడికి ఏం చేస్తారు పాపం? నువ్వు వాడు చేయి పట్టుకున్నా కరెంటు పాకేసింది. ఆ కరెంటే కళ్ళ నుంచి కాళ్ళ దాకా నిండిపోయింది. అంత ఘాటుగా ప్రేమించిన వాడిని చీకొడితే ఏమవుతుంది? పై నుంచి దూకు తస్తానని కొండెక్కాడు. పచ్చనిదో కావాలంటే పోతరాజు కొండ దగ్గరికి నువ్వే చూసుకో. ఈ లోపల ఆడు దూకినా దూకేస్తాడు. మా కోడి గారు చచ్చాడో ఆ పాప నీకే తగుతుంది. రాయసి నీవేనా పార్వతి
మైకంలో పడ్డాను ప్రేమ కోసమే నేనే దేవదాసునై. అమ్మకన్నా మీరే బాగా డాన్స్ నేర్తారని కూడా చెప్పింది. మీకు అరుణ్ నచ్చిందా? అరుణ్ను మీ అంత నర్తకం చేయాలి. పిల్లలకు డాన్స్ నేర్పడమే కానీ మీరు చేయడం మానేశారని విన్నాను. నిజానా? పెళ్లి చూసుకున్న ఉద్దేశంతో డాన్స్ మానేశారా? దైవదత్తమైన నృత్యం పెళ్లి కన్నా ముఖ్యమైంది. మరెందుకు మానేశారు? ముచ్చటగా ఉన్న పెట్టెల్ని కాల్చి పైగా గొప్ప చెప్పుకుంటున్నాం, సిగ్గులేదా? అందమైన పెట్టెని ఆరగిస్తే ఆనందం.
చూస్తూ కూర్చుంటే ఏమో తిట్టి. నార్మల్, అసలు ఆ పెట్టని కాల్చడానికి నీకేం హక్కు ఉంది? ఇది మా తోట, ఇక్కడ అన్నిటి మీద నా హక్కుంది. అందుకే నిన్ను కూడా కాలుస్తావా? నో 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 నో, రెక్కలున్న పెట్టల్ని ఎగిరిపోతాయి కనుక కాలుస్తాం. రెక్కల్ని నీలాంటి అందమైన పెట్టని పట్టడానికి కాల్చడం ఎందుకు? నా చెంప మీద నువ్వు చేత్తో కొట్టి ఇప్పుడు నీ చెంప మీద నేను చిరబాబు ఏమిటి వెళ్ళిపోండి తప్పుకో లేకపోతే కాల్చేస్తాను. చిరబాబు, మన తోటలోకి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కానీ ఇలా అవమానించడం తప్పు. మా అన్నయ్య చెప్పి విండి. జ్యోతి నువ్వేండి. చిరబాబు, ఈ సంగతి నాన్నగారు తెలిస్తే తిడతారా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, వెళ్ళండి. చెప్పి ఏం చేస్తావో చూడు, అప్పుడు మన వదులు అంటకూడదు. తెలీదు వీడియో అంతా నేను తెలుస్తాను. నా చెల్లెలు చేపట్టుకుంటావా? ఎందుకు పట్టుకున్నానో నువ్వు జ్యోతి అన్నగా అడిగితే చెప్పేవాణ్ణి, కానీ పోలీస్ ఆఫీసర్ గా దబాయిస్తున్నా. నీకు ధైర్యం ఉంటే ఈ కాకి బట్టలు తీసి నా చోటుకు వచ్చాడు, అప్పుడు చెప్తాను నీకు పిచ్చెక్కే సమాధానం. సరేంటో మొదలు చెప్పారా? నువ్వు కోరినట్టు నీ చోటికే వచ్చాను, ఇప్పుడు చెప్పరా సమాధానం. సమాధానం చెప్పడానికి ఇది పోలీస్ స్టేషను కాదు, నీ బాబుగాడి ఇల్లు కాదు. అంతవరకు చిత్తుగా కొట్టావు, సడన్ గా చేతనం మానేసి దెబ్బలిదినా వీడు గురు. ప్రేమ కోసం త్యాగం చేశాడు లేరా పసివాడు. సర్లేరా, ముందు తీసుకెళ్ళండి, కాపడం పెడదాం.
బాధపడుతోందే నీకు, ఇంత హాయిగా పడుకున్నావు. కాదు కుక్క బుద్ధి, చీ, మనిషి అనక సిగ్గుండాలి. మీరు మోసం చేసి పెళ్ళైతే చేసుకున్నారు గాని నాతో కాపురం మాత్రం చేయలేరు. నేను నిప్పులాంటి వంశంలో పుట్టాను. కోళ్లు కుక్కలు కోసే మీ చెయ్యి నా మీద పడిందో, కోల్చి చచ్చిపోతాను. ఒరే చంటి, లోపల రారా పడుకుందాం. నిన్ను ముట్టుకోకుండా వాడు కుక్క కాపలానా? సరే సావిత్రి, చెప్తున్నాను విను. నిన్ను 3 నెలలు 6 నెలల గర్భవతిని చేయకపోతే నా పేరు బృహన్నలుగా మార్చుకుంటాను. ఇదే ధర్మరాజు శపథం. హలో 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 అటెన్షన్, కోడ్ 9 స్పీకింగ్. ఇంకో 10 నిమిషాల్లో ఓ లాంచ్ స్మగుల్ గుడ్స్ తో సముద్ర తీరానికి చేరుకుంటుంది. క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. ఓవర్ ఓవర్. ఓకే కానిస్టేబుల్, హరి అప్, ఫాలో మీ, కమ్ ఆన్. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయి. ఎస్ సార్. ఓకే, కమ్ ఆన్ పోనీ. నేను రైటర్ రంగనాథ్ అని మాట్లాడుతున్నాను. రైట్ గారు ఉన్నారా? లేరు, బయటికి లేరు. మరి శంకరం బాబు గారు? అన్నయ్యకు లేడు, వసూలు మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. స్మగుల్డ్ వస్తువులతో మీ లాంచి బయలుదేరిన విషయం ఇక్కడ తెలిసిపోయింది. ఏంటి? పోలీస్ పటాలం బయలుదేరింది. మరి ఎలా జాగ్రత్త పడతారో పడండి. కోడ్ 9 కాదు, వైర్లెస్ లో చెప్పింది నేనే. ఎప్పటికప్పుడు మన మూమెంట్స్ వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయో నాకు ఇప్పుడు అర్థమైంది. కాకి బట్టల పరువు తీసే నీలాంటి ద్రోహులు మన డిపార్ట్మెంట్ కి అవమానం. యు ఆర్ సస్పెండెడ్. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుని ఇప్పుడు మనం ఎలా బతుకుతామయ్యా? అవునే, డబ్బు మైకంలో పడి ఇన్నాళ్ళు నేను ప్రభుత్వానికి ద్రోహం చేశాను. ఇప్పుడు నా పైన విచారం జరిపిస్తారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇక మీదట ఆ పాపిస్టు డబ్బు మనకు వద్దయ్యా. చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుని ఉద్యోగం పోకుండా కాపాడమని ఆ ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. నేనే స్వయంగా వెళ్ళి దాచిన విషయాలన్నీ ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే కదరా చెప్పడానికి. బాబాయ్, నా మొగుడిని చంపేసి కార్లు తీసుకెళ్తున్నాడు బాబాయ్. అన్నయ్య, ఆ మధుబాబు నా మొగుడిని చంపేసి కార్లు తీసుకెళ్తున్నాడు అన్నయ్య. అన్నయ్య, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు. ఎవరు నువ్వు? ఏమిటమ్మా, ఏం కావాలి నీకు? నేను ఇన్స్పెక్టర్ బాబుని చూడాలి, నాకు జరిగిన అన్యాయం న్యాయంతో చెప్పుకోవాలి. ఎవరమ్మా నువ్వు? నేను రైటర్ రంగనాథం భార్యనండి. నా భర్తను అన్యాయంగా చంపేసి కార్లో వేసుకుపోయాడు. ఏమిటి, రంగనాథన్ చంపేశారా? ఎవరు? రావిడి గారి చిన్న కొడుకు మధుబాబు అండి. అంటే వాళ్ళ రహస్యాలను సమాధి చేయడం కోసం రంగనాథాన్ని చంపేశారన్నమాట. అవును బాబు, నన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళని చేశారు బాబు. నీకింత ద్రోహం చేసిన వాళ్ళ అంతు నేను చూస్తాను. విజయ్, ఈవిడ చేత రిపోర్ట్ మీ సంతకం తీసుకోండి. అలాగే సార్, రండమ్మా. ఇన్స్పెక్టర్ గారు చాలా దూకుడుగా ఉన్నారు. ఏమిటి విశేషం? మీ చిన్న కొడుకు మధు మా రైటర్ రంగనాథాన్ని కాల్చి చంపాడు. అరెస్ట్ వారెంట్, బ్రింగ్ హిమ్. నీకెంత సాహసం? సాహసం చట్టానికి లేకపోతే మీలాంటి సంఘ విద్రోహులకు ఉంటుందా? కాల్చి చంపినందుకేరా ఈ అరెస్ట్. హ్యాండ్కఫ్స్. నేనప్పుడే చెప్పాను, తప్పటడుగు వేస్తే ఎంత గొప్ప వాళ్ళకైనా శిక్ష తప్పదని.
watch. Move. Hey, ఏంటో పిచ్చికాకలు? ఏంటయ్యా ఇది? రేపు ఇది తింటే నా గతం కానయ్యా. ఏమవుతుంది? డాక్టర్ని కడుపుకొచ్చి తీసేస్తారు, కాకపోతే కత్తెర లోపల పెట్టి కుట్టేసినా కుట్టేస్తారు. ఏ సంజయ్, ఏంటి భయ్యా? తెలిసినా బిర్యానీ రేటుకి మేకులు గుణపాలు ఇచ్చేస్తే మనం ఈ మిలట్ రోడ్ల ఎత్తేసి మిరపకాయ బజ్జీలు దుకాణం పెట్టుకోవాలి. జాగ్రత్తగా లోపల ఇంకేమన్నా దొరికితే మర్యాద ఇచ్చి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవచ్చా? ప్రస్తుతానికి మీరు నేరస్తులు కాదు గనక కూర్చోవచ్చు. కానీ హంతకుడి విషయం మీరు మాట్లాడదలుచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. మధుని దోషి అనడానికి కేవలం రంగనాథం భార్య ఇచ్చిన రిపోర్టేగా ఆధారం? మా సాక్ష్యాలు మాకున్నాయి. నిందితుడు దోష కాదా అన్న విషయం కోర్టులో తేలుతుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అతన్ని వదలను. వదిలించుకోవడానికి నీ దగ్గర అనక్కర్లేదు, మాకు చాలా మార్గాలున్నాయి. అతని చట్టం అతని ఇష్టం, ప్రాణం లేని చట్టం మనం ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. నువ్వెలా నడిపిస్తే మంచిదో ఆలోచించుకోమని చెప్పడానికి వచ్చాను. వస్తా. వన్ మినిట్. కావాలంటే నేరస్తుడిని ఒకసారి చూడడానికి అవకాశం ఇస్తాను. ఇన్స్పెక్టర్, నేను వాణ్ణి ఎంతో గారాబంగా పెంచాను. కటకటాల వినకుండగా వాణ్ణి నేను చూడలేను. అలా వదిలేస్తారన్నా తమ్ముడు ఎంతకాలం జైల్లో ఉంటాడు? సదరంగంలో పావులు తిరగబడేంత వరకు. అన్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి ఈ గజ్జలు మీ ఖాళీ కట్టుకోండి.
వాళ్ళకి ఇంటికి వస్తానని చెప్పి దొరగారు ఇంకా పత్తలేడు. నన్ను ఏడిపించడానికి కాకపోతే ఎందుకు రాకుండా ఉండాలి? రేపింతకింత ఏడిపిస్తాను. రాణి, తన కోసం ఎదురు చూసి చాలా కోపంగా వెళ్ళిపోయానని కోటితో చెప్పు. కోటి వాళ్ళు రాలేడమ్మా, వాళ్ళమ్మ చనిపోయింది. ఏమిటి? అవునమ్మా. మా అమ్మ ఆరోగ్యం బాగుపడింది, ఇక పర్వాలేదులే అనుకున్నాను. ఇంతలో ఇలా ముంచుకొస్తుంది అనుకోలేదు. నన్ను పెంచడం కోసం జీవితం అంతా కష్టాలతోనే గడిపింది మా అమ్మ. నేను తనను సుఖపెట్టే రోజు వచ్చేసరికి వెళ్ళిపోయింది. ఊరుకోకోటి, నువ్వేం చేయగలవు? ఆమె కాలం తీరిపోయింది. లేదు జ్యోతి, అమ్మ నేనే చేతులారా చంపుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి బాధ్యతగా ఉంటే అమ్మ ఆరోగ్యం దెబ్బతినేది కాదు. అమ్మ చావుకి నేనే కారణం జ్యోతి, నేనే కారణం. అలా గతాన్ని తలుచుకుని విచారిస్తుంటే ఏం ప్రయోజనం? మర్చిపోవాలి. ఎలా మర్చిపోను జ్యోతి? నేను ఎలా తిరిగినా ఒక్క మాట అనేది కాదు. తను తిన్నదో లేదో నాకు మాత్రం ముద్దలు తినిపించేది. అలాంటి అమ్మను పోగొట్టుకున్న తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఏం మిగిలింది? ఇంకా నాకెవరున్నారు? ఉంది కోటి, నీకోసమే బ్రతుకుతున్నా. ఈ జీవితంది. నువ్వు నాదానివి కావటానికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడా జ్యోతి? నువ్వు ఒకనాటికి నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోతావు. వెళ్ళను కోటి, నీకు తోడుగా నీడగా జీవితం అంతా నీతోనే ఉండిపోతాను. కోపం వస్తే నన్ను తిట్టు కొట్టు, అంతేగాని ఎప్పుడు చెయ్యని పని చేస్తూ ఎందుకన్నయ్యా నన్ను ఇలా చంపుతావు? అమ్మా నాన్నల్ని నేను ఎరగను. నాకు అమ్మా నువ్వే, నాన్న నువ్వే. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచావు, అడిగినవన్నీ ఇచ్చావు. అందుకే నువ్వు నా ఇష్టాన్ని కాదని వల్లే కోటికి మనసిచ్చాను. అన్నయ్యా, నీకు ఇష్టం లేని పని, నీ పరువుకు నష్టమయ్యే పని నీ చెల్లెలు చేయదన్నయ్యా, చేయదు. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. పోలీస్ ఆఫీసర్ కి ఓ రౌడీ వేధవకి మధ్య మాట్లాడేమిటి? నేను పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడడానికి రాలేదు, జ్యోతి అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చాను. నేను జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. డబ్బుల కోసం ఓ కసాయి వాడి కమ్ముడు పోయిన గుండావి. నువ్వు పెద్ద మనసు గురించి మాట్లాడుతున్నావా? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానటానికి నీకెంత ధైర్యం రా? ధైర్యంగా ప్రేమించాను గనక, అంతకు మించి జ్యోతి నన్ను ప్రేమించింది గనక, ప్రేమించుకున్న తర్వాత చేసుకోవాల్సింది పెళ్లే గనక. రాక్షసుడు రామాయణం గురించి మాట్లాడుతున్నట్టుంది నువ్వు ప్రేమను గురించి మాట్లాడుతుంటే. అసలు జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నీకే ఉంది అర్హత. మగజన్మెత్తిన వాడికి పెళ్లాన్ని పోషించగలగడమే పెళ్లి చేసుకునే అర్హత. ఏం పెట్టి పోషిస్తావు? నువ్వు తింటున్న పాపపు కూడా జ్యోతిని కన్నబిడ్డలా పెంచింది, పెద్ద చేసింది. నీలాంటి ఒల్పుడికిచ్చి కట్టబడ్డానికి కాదు. నేను బ్రతుకుండగా ఈ పెళ్లి జరగదు. మీరు పొమ్మంటే పోయేది ప్రేమ కాదు, మీ ఉద్దేశం కంటే జ్యోతి నిర్ణయం నాకు ముఖ్యం. చెప్పు జ్యోతి, నేను కావాలంటే అడుగు ముందుకే మీ అన్నయ్యని విడిచి గడప దాటొచ్చి. మీ అన్నయ్య కావాలంటే నీ అడుగు అక్కడే ఉంచు, నేనే గడప దాటి వెళ్ళిపోతాను.
మన పెళ్ళంటూ జరిగితే మా అన్న ఇష్టంతోనే జరుగుతుంది. ఏమిట్రాతి మందు కొడుతున్నావుగా, నంచుకోవడం తెచ్చా? ఇది మందు కాదురా, విషం. విషమా? ఎందుకు? ఆత్మహత్య చేసి చావడానికి సావిత్రి ఏం చేస్తుంది? పూజ చేసుకుంటుంది. పూజ? ఒకడు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటుంటే అది పూజలు చేస్తుందా? పతివ్రత అంటే అదిరా అది. నిజంగా ఆత్మ చోటు చెప్పు, అయ్యా పిలుస్తా. అక్క, అక్క పిలిచారా? పతివ్రతది కదా, కాస్త తులసి తీర్థం పోస్తామని. అలాగే తెస్తాను. అగు, మొగుడు వేద సస్తానంటే తులసి తీర్థం పోయడానికి ఉత్సాహపడతా ఉంటే సరే. అక్క, బాయి నిజంగా తాగిస్తున్నాడు. ఉత్తదేరా, అంత నాటకం. ఆయనకి చంపడం తెలుసు కానీ చావడం తెలీదు. అట్లాగేనే, ఇది మిగిలే నిజంగానే చస్తాను. ఆ తర్వాత నా శవం మీద ఉడిపు అని ఏడుదు. నువ్వేమన్నా పరమశివుడివా? పిచ్చిశివుడు, పొరపాటు నా మంగళసూత్రాలు తెగే, అందుకే ఇంత రాద్దాంతం. మంగళసూత్రాలు తెగితే గట్టితాడుతో చేయించాలి గాని ఏంటిది? అమ్మో, నా కాపురం కూలిపోతాడు. నేను ఎగుతా. ఆగు, సంసారం సరిగా లేకపోతే సరిదిద్దుకోవాలి కానీ ఇలా చస్తారా? హాయిగా విషం మీకు సత్యవాడి. ఆ విషం సత్యవాడు పబ్లిక్ గా మీటింగ్ అంటే సావడం గుట్టు సప్పుడు కాకుండా గోదాట్లో మునుగుతాడు. అభిషేకున్న మాటలు నువ్వు పోగ్రాం క్యాన్సిల్. క్యాన్సిల్ ఒకవేళ సావాల్సి వస్తే దాన్ని ఆటి నిన్ను కసక్కనేసి ఆ తర్వాత సస్తా. మధ్యలో నేనేం చేశానా సావిత్రి? అలాగేనండి. మీ ఇంటికి వెళ్తే గుడికి వెళ్లారని తెలిసింది. మీతో మాట్లాడాలని వచ్చాను. నేను పోలీస్ ఆఫీసర్ని. దొంగతరుడుగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఎంత అనురాగంగా పెంచినా ఒక తండ్రి బిడ్డకు తల్లి లేని లోటు తీర్చలేడు. అరుణకు తల్లి కావాలి. అలిసిపోయి ఇంటికొచ్చిన నాకు ఆహ్లాదంగా పలకరించే తోడు కావాలి. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను రెండో పెళ్లివాడినా? ఒక బిడ్డకు తండ్రినా? పోలీసు వాడినా? నీకు భర్త అయ్యే అర్హత నాకు లేదనా? ఈ అర్హత లేనిది నాకే. పున్నమి చంద్రుడికి వెన్నెలకాచే అర్హత లేకపోతే ఇంకెవరికుంటుంది? ఆ చందమామ కూడా మచ్చుంటుంది. జీవితం కన్నా జీవిత అనుభవాలు చేదైనవి. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకోమని అడిగిన నేను మీ విషాదంలో పాలు పంచుకోకుండా ఎలా ఉండగలను? అదేమిటో చెప్పండి. అద్భుతం, వాక్యం చాలా బాగుందమ్మా. నేనెవరో తెలుసా? బాగానే తెలుసు, శివ పూజలు చేస్తూ. చాప వెయ్యమ్మా, వారు కూర్చుంటారు. ఏం పని మీద వచ్చారు? రాయుడు గారి పెద్దబాబుకి వచ్చే 15వ తేదీ కళ్యాణం. చాలా సంతోషం, కూర్చోండి. ఆ కళ్యాణం రోజున తులసి నాట్యం పెట్టించాలని పెద్దబాబు చాలా సంబరపడుతున్నాడు. మన్నించాలి, మేము కళ్యాణాలకు డాన్స్ ప్రోగ్రామ్ ఒప్పుకోవటం లేదు. అమౌంట్ ఎక్కువగానే తీసుకోండి. మీరు తప్పుగా అనుకోకండి, మేము కళను దైవంగా భావించేవాళ్ళం. మాధవమూర్తి, పెద్దాయన ఈ ఊరే దైవంగా కొలుస్తోంది. ఆయన కొడుకు పెళ్లికి కాదంటావా? మీ పెద్దాయన కొడుకుల కోసం ఈ తులసి కాలికి గజ్జలు కట్టి ఆడదు. పాప, నా చెప్పాను కదా, బయలుదేరతారా?
నాట్యం చేసే తాసిదాని. నువ్వు నా పెళ్లికి నాట్యం చేయనంటావా? నీకే అంత పొగరుంటే రాయుడు కొడుకుని నాకెంత పొగరుండాలి? నీ ఉడుపు మీద గజ్జె తప్ప మరేమీ లేకుండా ఆడిస్తాను. బంగారాన్ని కాలిస్తే కాల్చి నిప్పే మసైపోతుంది, కాని బంగారం బంగారంగానే ఉంటుంది. ఇప్పటికీ ఎప్పటికీ నా దృష్టిలో మీరు పవిత్రులే. పాము కాటేసిందని నెమలి నాట్యం అంటుందా? మీరు గజ్జి కట్టాలి. కడతాను. ఈ ఊరి ప్రజల్లో పౌరుషం రెచ్చిన రోజున, ఆ రాక్షసులు చచ్చే రోజున నే మళ్ళీ గజ్జి కడతాను. నీలా బాబాయ్ గారు, కుక్కలేమో అనుకున్నాను, ఆయన ఊళ్ళో లేరు. పోతే పోయాళ్ళు. ఏంటో నిన్ను చూస్తంటే జాలేతుంది సావిత్రి. గంగి గోవులాంటి నేను తీసుకొచ్చి కసాయిశాలలో కట్టేశాడు దూరమార్గుడు. ఏం చేస్తాం, అంత నా తలరాత. అట్లా నూరుకుంటున్నాను. నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడమేంటి, ఈ పాప ఇష్టంతో నేనే స్వయంగా చూశాను. ఇద్దరు దండలు వేసుకుని ఒకరిని ఒకరు పూసుకుంటూ టింగురు అన్నట్టు ఇదిగో అమ్మో. ఓరి నాయను, నా మోడి నాకు కాకుండా చేసింది నాయను. ఏడవకు సావిత్రి, పీడా పోయిందిరే. ఆడెవత్తునో కట్టుకొచ్చినంత మాత్రాన నువ్వు తక్కువ తిన్నావా? ఆడికన్నా కుబేరుణ్ణి మన్మధుణ్ణి నన్ను పెళ్లి చేసుకో, ఈయన్ని చెప్పుచ్చు కొట్టేటుంటది. నీ సార్థం చెట్టు కింద పెట్ట. అగ్నిహోత్రం లాంటి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నావా? ఆయనది కాదు, నిన్ను చెప్పుతా కొట్టాలి. ఈ ధర్మరాజు ప్రేమ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజ్ మమ్మల్ని పారాణ్యులతో అహ్వాని. పారాణ్యులు కాదు, ప్రాణ్యులు కలిపి దీన్ని మొహన్ కొడతాను. ఏమే, నా మొగుని వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదంటే? నేనేం చేసుకోలేదు. ఆయన నీతో వేగలేక నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయినా మొగుని సుఖపెట్టలేదని విని నువ్వు ఒక అర్థమేనా? చూసారా చూసారా ఎన్ని మాట్లాడుతుందో. ఇప్పుడు ఏడ్చే లాభమే, ఈ బుద్ధి బుద్ధి ఉండాలి. అయినా మొగుడు మీద ఒంటి మీద చేస్తే బయలుపడిపోతా అని నేను అన్నానా? నన్ను మోసం చేశారన్న కోపం, కోళ్లు కుక్కలు కోస్తారన్న బాధ తప్ప మిమ్మల్ని ఎన్నడైనా అవమానించానా? మీరే
తమ్ముళ్ళంటి చంటికి నాకు లేనిపోనివన్నీ ఊహించుకున్నారు. సరే నేనే వెళ్ళిపోతాను, ఏ నుయ్యో కొయ్యో చూసుకుంటాను, మీరు సుఖంగా కాపురం చేయండి. అక్క ఆగు, నేనంత నీచురాని కాదు. నీ సంసారం సరిదిద్దడం కోసమే ఈ నాటకం ఆడాను. అయినా బాబాయ్, దేవతలాంటి పెళ్ళాన్ని ఇంత అనుమానిస్తావా? ఇష్టం లేని పనిచేస్తే ఏ పెళ్ళా మాత్రం దగ్గరికి రాణిస్తుంది. సరే అయితే ఈ హరించి కోళ్లు కుక్కలు కోయటం మానేస్తాను, అది నాతో సవ్యంగా కాపురం చేస్తుందే. కనుకో కనుకో చేయనని నేను అన్నానా? లోపల రెడ్డి చెప్తాను. అమ్మా పెళ్ళాము, సరే సచి నా పెళ్ళాం నన్ను లోపలికి రమ్మంటుందా? అమ్మా రాణి, నీ రుణం నేను తీర్చుకోలేదు. రే సంటి, వెంటనే మన మూర్తి సావిత్రి శేఖర భోజనశాలగా మార్పించి నెలదాకా బయటికి రాను. బిజినెస్ రీది సావిత్రి, నా చిలక, నా చిలకల కలుకి, నా కలకల చిలక. అమ్మ బాయ తప్పకుండా. ఏమిటయ్యా మిగోళ, ఎందుకు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు? ఎందుకు వచ్చారు మీరంతా? అధికారం మీ చేతిలో ఉందని మధుబాబుని జైల్లో వేస్తారా? ఆయన గారి మీద మీకు పగుంటే పద్ధతి ప్రకారం తీర్చుకోండి, అంతేగాని ఆయన కొడుకు మీద తప్పుడు కేసు బనాయిస్తారా? అసలు బ్రతుకున్న రంగనాథం చచ్చాడని రిపోర్ట్ చేస్తావా? ఏమిటి, రంగనాథం బ్రతుకున్నాడా? పిచ్చి పిచ్చిగా వాక్కండి. మధు రంగనాథాన్ని చంపినట్లు అతని భార్య దుర్గ రిపోర్ట్ ఇచ్చింది. 405 ఎస్ సార్. ఆ రిపోర్టులో తీసుకురా. ఏంటి, నా భర్త చచ్చిపోయాడా? నేను మీకు రిపోర్ట్ ఇచ్చానా? ఎంత అబద్ధం, నా మొగుడు బ్రతికుండగానే నన్ను వితోరాలు చేస్తున్నారా? నర్మయ్య, నువ్వు రిపోర్ట్ ఇవ్వకపోతే ఈ వేలిపోతా ఉంది. ఎంత అన్యాయం, అర్జెంటుగా మా ఆయన ఊరెళ్తే చదువురాని దాన్ని కాబట్టి సెలవు తీటి రాసి పెట్టండి తెల్ల కాగితం మీద వేలు ముద్రేశాను. రాయుడు గారి మీద మీకున్న కక్ష తీర్చుకోవడానికి దాని మీద దొంగ రిపోర్టు మీరే రాసుకున్నారు. మీరు గొప్పవారు, మీకు మీకు తగదాలు ఉంటే మీలో మీరు తెలుసుకోవాలి, కానీ ఇలాంటి అమాయకురాలు బతుకుతో ఆడుకుంటారా? ముందు ఆ దొంగ రిపోర్టు చింపేసి మధుబాబుని విడిచిపెట్టండి. మధుబాబుని విడిచిపెట్టండి. విజయ్, నిందితుని వదిలిపెట్టు. ఇప్పుడేం చేస్తావు? షట్ అప్ అండ్ గెట్ అవుట్. దేవుడా, నాకెందుకే పరీక్ష? ఇప్పుడు కూడా నీ భర్త బ్రతికే ఉన్నాడని చెప్తావా బాబు గారు? ఈ నాటకం ఆడడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? అంత మాటనకండి బాబు గారు, నేను డబ్బు కోసం నాటకం ఆడేంత నేచురల్ని కాదు. మొత్తకి భయపడి ఈ పని చేశాను. భయం భయం భయం, ఆ భయంతోనే నీ పసుపు కుంకుమ తుడి చేసిన వాడికి శిక్ష పడకుండా చేశావు. జరిగింది కళ్ళారో చూసిన మగవాళ్లే, వాళ్ళు ఆడమన్నట్లాడితే దిక్కులేని ఆడదాన్ని. నేను భయపడక ఏం చేయను బాబు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా బిడ్డను చంపేస్తామన్నారు. భర్తను పోగొట్టుకున్నాను, కొడుకును కూడా పోగొట్టుకోలేను. ఇక వీడి బతుకు నీ చేతిలో ఉంది బాబు గారు. మీకు నిజం చెప్పినట్టు తెలిస్తే నన్ను నా బిడ్డను నిర్దిష్టంగా చంపేశారు బాబు గారు. నా బిడ్డను కాపాడుతానని మాటిస్తే కానీ మీ కాళ్ళు అదన్ను అదన్ను. నా వల్ల మీకే అపాయం రా. తాతయ్య, నువ్వెప్పుడు గంజే తాగుతావు, మాలాగా అన్నం తినవే. చూడమ్మా, మీ నాన్న డబ్బు గలవాడు, వాళ్ల నాన్న డబ్బు గలవాడి, అందుకే మీరు అన్నం తింటూ ఉంటారు. కానీ మా నాన్న పేదవాడు,
నాకు గంజి పోసి పెంచాడు. అలవాటైన గంజి తప్ప ఇంకేం తిన్నా నాకు సరిపడదమ్మా. నీ వదిన నీకోసం ఇష్టమైన వంటలని చేస్తే తినకుండా అలా కెలుగుతావేరా? తినిపించాడు గాయని గారు జైలుకోడు, అది చాలు, కడుపు నిండిపోయింది. పెద్ద పులుని గదరగుతాం. నీ కళ్ళ ఎదుటేమన్నా చేతులు బెడిలు వేసి కుక్కలా ఈడ్చుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావు. ఆఫ్టర్ ఆఫ్టర్ ఆ ఇన్స్పెక్టర్ నువ్వేం చేయలేకపోయావు. నీకు వయసుతో పాటు పౌరుషం కూడా దిగజరిపోయింది. ఇక పెత్రం అనుకుని మూల కూర్చో, వాణ్ణి దెబ్బకు నేను లేపేస్తాను. ధర్మయ్య, ఆవేశమే గాని ఆలోచన లేని మూర్ఖుడివి. ఈ పెద్ద పులి పరువు బజార్న పడేశావు. ఇంతకాలం ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా నా గడపలో నిలబడ్డారా? ఇవాళ నీ మూలంగా చేతులు కట్టుకుని పోలీస్ స్టేషన్ లో నిలబడ్డారా రాస్కెల్? ఇన్నాళ్ళు నే కష్టపడి సంపాదించుకున్న గౌరవం, ప్రతిష్ట, హోదా సర్వనాశనం చేశావు కదరా దరిద్రుడా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేశావో కొడుకన్న మమకారం కూడా చూడకుండా నీ ప్రాణం తీస్తాను. నాన్న, నాన్న, పెద్ద బాబు వాడి గోడేంటో తెలియక కాదు, మనిషి వేటాడితే అడివంతా అల్లరవుతుంది, పులి వేటాడితే పక్కనున్న చీమకు కూడా తెలియదు. ఏ పనైనా సమయం చూసి చేసేవాడే వివేకి, అది తెలుసుకోమను. అంత కరుకోట కూడా మీకు తెలియదు బాబు. ఈ సంగతి ఏమాత్రం పసికెట్టినా నన్ను నా కుటుంబాన్ని సమాచే చేస్తాడు. అప్పలాజు, నువ్వేం భయపడకు, నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నిన్ను కాపాడతాను. ఈ ఊరికి రాయుడు పేడ విరగడవాలంటే నువ్వు ఈ పని చెయ్యాలి. అలాగే బాబు, ఊరు మంచి కోసం చేయమన్నారు కదా, చేస్తాను. ఎరా ఎందుకు కౌరు పెట్టావు? అబ్బా వచ్చావు అప్పలరాజు, ఆ రాజదర్శిని కోసం తెగ తపన పడిపోతున్నాను. ఏ మాయ రోగం ఏమో, మెలికలు తిరిగిపోతుంది, దాని అవస్థ చూడలేకపోతున్నాను. ఏ వైద్యం చేస్తావు? వచ్చాయి. చేయకపోతే ఎలా? మీ అయ్యగారికి ఇష్టమైన గుర్రం కదా ఈ షెడ్డు. వెనక నల్ల ఉమ్మెత్త మొక్కలు ఉన్నాయి, ఆటి గింజలు కరక్కాయ గింజలు కలిపి నూరి వైద్యం చేయాలి. ఆ సంగతి నేను చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటా శబ్దం? ఆహా ఏం లేదు, కరకాయలాలు కడుతున్నా. నా అనుమానం నిజమైందన్నమాట. ఆ రంగనాథం దగ్గర ఇన్స్పెక్టర్ నాగరాజు మర్డర్ తాలూకు రికార్డులున్నాయంట. ఆటి కోసం అతన్ని బంధించి నానా హింసలు పెడుతున్నారు. రంగనాథం చేసిన తప్పు తెలుసుకుని అక్కడి నుంచి ఎట్లాగైనా తప్పించుకుని ఆ రికార్డులు మీకు అప్పగించాలనుకుంటున్నాడు. ఓకే. టైంలో కరెంటు పోయింది, కరెంటు పోయింది చూసి వస్తాం. అందరు గారు అది కాట్స్. ఎక్కడరా నువ్వు?
మీ అందరి కళ్ళు గప్పావు ఇన్స్పెక్టర్. రంగనాథాన్ని విడిపించుకెళ్లాడా? ఓ సంగతి చెప్పడానికి సిగ్గు లేదు. ఈ పాటిగా రైటర్ గారు మన రహస్యాలని చెప్పేసి రికార్డ్స్ కూడా ఇచ్చేసింటాడు. వాటితో మనోహర్ తప్పకుండా హెడ్ క్వార్టర్స్ బయలుదేరతాడు. వాడు పులిమేర దాటకముందే పోలేరమ్మకు బలి చేయండి. ఇంతకీ ఏం కావాలి మీకు? ఏటకూర ఉందా? ఇవాళ ఏటకూర చేయలేదు, తోటకూర ఉన్నా. ఎవ్వ ఏలకూలంగా ఉందిరా, ఇవాళ నీచుకూర లేదంటే నిన్నే కాల్చు తింటే. అవతల ఇన్స్పెక్టర్ సఫా చేసే పను, లేకపోతే రాయుడు గారు మన్నేసేస్తారు. పద నువ్విక్కడున్నావా? నీ కోసం ఊరంతా వెతికాను. ఏమిటి రాణి, ఏమిటా కంగారు? ఇన్స్పెక్టర్ బాబుని చంపేస్తారంట. ఎవరు? రాయుడు గారు స్వయంగా తన మనుషులు పంపించాడు. వాళ్ళు తప్పతాగి ధర్మరాజు హోటల్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. పాపాత్ముడు ఎంత దారుణానికి తెగించాడు. పదకొండి, ఎలాగైనా ఈ ఘోరం జరగకుండా ఆపాలి. ఏమిటక్కా, ఈ రాణి ఏదో చెప్పగానే నువ్వు కూడా అలా మాట్లాడతావు? రాయుడు గారు ఇన్స్పెక్టర్ని చంపించాల్సిన అవసరం ఏమిటి? తన కుట్టు బట్టబయలవుతుందని, తన దుర్మార్గాలకు అడ్డు తగులుతున్నాడని అప్పుడు ఇన్స్పెక్టర్ నాగరాజన్ చెప్పాడు. ఇప్పుడు అదే కారణంతో ఈ ఇన్స్పెక్టర్ ని చంపాలని చూస్తున్నాడు. నేను నమ్మను. రాయుడు గారు ప్రాణాలు పోసేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు. నా తల్లిని బతికించిన దేవుడు. నీ తల్లిని కాపాడింది నిన్ను తన బంటుని చేసుకోవడం కోసం. ఆయన ఎందరో పేదవాళ్ల పెళ్లిలు చేసిన ధర్మాత్ముడు. పది మందిలో ఏ ఒక్కరికో సాయం చేస్తే మిగతా వాళ్ళంతా ఆశతో పడుంటారని. ఎందరికో ఉద్యోగాలు ఇప్పించిన మహానుభావుడు. ప్రభుత్వంలో తన పలుకుబడి ఎంతో రుజువు చేసుకోవడం కోసం. అయితే ఈ జనమంతా ఆయన్ని దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారు? ప్రజలంతా అతన్ని గౌరవిస్తున్నది భక్తితో కాదు, భయంతో. ఈ గ్రామంలో ఏ రాయిని రప్పని కదిలించినా ఆ రాయుడి రక్తపు చరిత్రనే చెప్తుంది. ఏ మనిషి గుండెలో వెతికినా అగ్ని పర్వతాలే మండుతుంటాయి. ఎన్ని సంసారాలు సర్వనాశనమయ్యాయో, ఎందరి మానాభిమానాల్ని మతి చేశాడో ఆ రాయుడి కుటుంబం. రాక్షస కుటుంబం కోటి ఆ రాయుడు కొడుకు శేఖరం చేతులు సీలు పోగొట్టుకుని నేనే అందుకు సాక్షి. అవును, త్వరపడుకోటి. ఈ చివికిన మూడలో చిగిరెత్తిన ఆశను చచ్చిపోనివ్వకూడదు. ఈ గ్రామ ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఒకే ఒక వెలుగును ఆరిపోనివ్వకూడదు. బయలుదేరుకోటి. నేను చెప్పినట్టు చేయండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. కోటి, నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ ని చంపి ఏమి ఎరగినట్టు మా పక్కన నిలబడి ముసరిగా నీళ్ళు గారుస్తావా? ఇన్స్పెక్టర్ ఏమిటి మీరు అంటున్నారు? తీసుకెళ్ళండి. లోపల వేయండి. సార్ సార్, ఇవిగోనండి కాగితాలు, కోటి తరపున జామీన్ పత్రాలు. రాయుడు గారే స్వయంగా సంతకం పెట్టి ఇచ్చారు. కోటిని వదిలేయండి. రా కోటి, ఆ ఇన్స్పెక్టర్ని చంపదలుచుకున్న వాడివి. ముందుగా నాకు మాట మాత్రం చెప్పకూడదు. అవివేకంగా పోలీసులకు చిక్కావు. నిన్ను విడిపించడానికి నేను పూనుకోవలసి వచ్చింది. ఆపు నీ మాయ మాటలు. నీ పాత నేరాలు బయట పెడతారని ఇన్స్పెక్టర్ ని కానిస్టేబుల్ ని చంపించావు. ఆ నేరం నా మీద తోసి నువ్వు నన్ను విడిపిస్తే నేను నీ కాళ్ళ మీద పడతాననుకున్నావు. ఇక నీ నక్క చిత్తులు నా దగ్గర సాగవు.
నాయకుడి కోటిగాడు. రాయుడంటే దేవుడని నమ్మే అమాయకుడు కాదు. నువ్వు చెప్పిన పనల్లా చేసే భక్తుడు కాదు. నీ పాపంలో పాలు పంచుకునే భ్రష్టుడు కాదు. నీ గుట్టు బట్ట బలైంది రాయుడు. వాళ్ళని నేను చంపించానడానికి సాక్ష్యం నేనే. నీ మనుషులతన్ని చంపడం నా కళ్ళారా చూశాను. ఒకవేళ నేనే చంపించినా నీకోసమే. నీ పెళ్లికి అడ్డు తొలగిపోయింది. ఆ జ్యోతిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నీకేలోటు రాకుండా నేను చూసుకుంటాను. నా పెళ్లి కోసం మరొకరి చావు కోరడానికి నేను నీలాంటి నీచుండి కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. తులసి లాంటి పవిత్రురాల్ని బలాత్కారం చేసిన ఒక పాపాత్ముణ్ణి కన్న తండ్రి తన అక్రమాల కడ్డొస్తున్నాడని ఇన్స్పెక్టర్ నాగరాజుని చంపించిన కసాయి రాయుడితో, చేపలు పట్టుకుని జీవించే పెస్తల నోళ్లు కొట్టి మేడలు కట్టిన ఒక దోపిడీ దొంగతో, తనని ఎదిరించిన వాళ్ల రక్తంతో దాహం తీర్చుకునే నలరూప రాక్షసుడితో, ఎదిరించిన వాళ్ళందరిగతి ఏమైందో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వాళ్ళు నీ ఎత్తుల్ని తెలుసుకోలేక నీకు చిక్కారు. నేను నువ్వు నేర్పిన ఎత్తులతోనే నీ కళ్ళు పొడుస్తాను. ఏ జనాన్ని ఇంతకాలం నువ్వు హింసించావో అదే జనంతో నీకు నీ కొడుకులకు గోరీలు కట్టించేంత వరకు ఈ కోటిగాడు నిద్రపోడు. పక్షి ఎలా విరవెళ్ళాడిపోతుందో చూసి సంతోషిద్దామని వచ్చావా? జ్యోతి, నీ దుఃఖం నాకు సంతోషమా? అవును, నీ సంతోషం కోసమే నా అన్నం చంపావు. నిన్ను ప్రేమించినందుకు నన్ను నేనే శపించుకునేట్టు చేశావు. ఏమిటి, నేను మీ అన్నయ్యని చంపడమా? ఆయన్ని చంపిన వాళ్ళని సాధించడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా జ్యోతి? అబద్ధాలు కూడా హద్దుంది. మా అన్నయ్యని చంపినందుకే నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నీ యజమాని దయ వల్ల జైల్లోంచి బయటపడ్డావు. అదంతా రాయుడు కుట్ర. నేను మీ అన్నయ్యని చంపలేదు. మనం ప్రేమ సాక్షిగా చెప్తున్నాను, నా మాట నమ్ము. మా అన్నయ్యే బతికొచ్చి చెప్పినా నేను నమ్మను. అన్నయ్య తాను బతికుండగా మన పెళ్లి జరగదన్నారు. అందుకే పంతం పట్టి ఆయన ప్రాణాలు తీశావు. నేనంత నీచుండి కాదు. సమయానికి వెళ్లి కాపాడలేకపోయినందుకే నీ కుమిలిపోతుంటే నువ్వు కూడా అనుమానించి నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? జ్యోతి, నేను హంతకుడిగా కనిపిస్తున్నాను లేదు?
ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చైతే, ఏ రక్తం పంచుకొని పుట్టానో ఆ రక్తంతో తడిసిన నీ చేతులు తగిలితే నాకు నిప్పును తాకినట్టుంది. నీ ఆఫీసుల్లో నేనేం చెప్పినాను నమ్మడం లేదు, కానీ నిజం తెలిసిన రోజున నువ్వు పశ్చాత్తాపడతావు. నిన్ను గురించి నిజం తెలుసుకోలేకే ఈ రోజున పశ్చాత్తాపడుతున్నాను. వెళ్ళు, నీ మొహం చూస్తేనే మహాపాపం, వెళ్ళిపో. జ్యోతి, ఈ లోకమంతా నేనే హంతకుండాని కోడే కూసినా బాధపడ్డా, పోలీసులు జైల్లో పెట్టినా, చివరికి చట్టం నన్ను ఉరితీసినా సంతోషంగా చనిపోతాను. కానీ నా హృదయానికి హృదయానివి, నా బ్రతుక్కి ఊపిరివి నువ్వే. నన్ను హంతకుండాని వెళ్ళగొడుతున్నావు. ఇవాళ ద్వేషంతో అసహించుకుంటున్న నువ్వే నా నిర్దోషిత్వం రుజువైన రోజున నా ఒక్క చూపు కోసం కుమిలి కుమిలి ఏడుస్తావు. ఎప్పటికీ జరగదు. నా అన్నను చంపినప్పుడే నువ్వు చచ్చిపోయావు. కార్చునులే ఏ పాట విన్నా ఎడబాటు తగిలి
ಬೆಸೆಂಡು ಅರಗಿಸ ಕಲ್ಲು ಸಾಪದಿಂದು ಎನ್ನಡೋ ಎಕ್ಕಡೋ ಎನ್ನಡೋ ಎಕ್ಕಡೋ ಕಲಿಸುಕೋ ಕಲಿಸುಕೋ ಸಲಿಗಾಲಿತ್ತ ಕಿಡಿಲೋ ಸಲಿಮಂಟ ಸಂಗಡಿಲೋ రాయుడు దేవుడని నమ్మి నీతో గొడవ పడ్డాను, మీ అందరికీ దూరమయ్యాను. ఆనాడు మూసుకుపోయిన నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. వాడు చేసిన దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను. కోటి, నువ్వేనా ఇలా మాట్లాడేది? చదువుకున్న వాడివి కాబట్టి నువ్వు ఆనాడే తెలుసుకోగలిగావు. ఏమీ రాని మొరటోని గనక నాకిన్నాళ్ళు పట్టింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, నాకదే సంతోషం. సంతోషం ఇప్పుడు కాదు, ఇన్నాళ్ళు మన బ్రతుకుల్ని సర్వనాశనం చేసిన ఆ దుర్మార్గుడి అంతం జరిగినప్పుడు నువ్వు నేనే కాదు ఊరంతా సంతోషపడతారు. వాడి ఆట కట్టించడానికి నాతో చేయగలపు. ఇక నుంచి మీకు ఇక్కడ ఒక్క చేప కూడా ఇవ్వరు, వచ్చిన దాన్నే వెళ్ళండి. కోటి, రాయుడుగా నిద్రించేంత ధైర్యం వచ్చిందట నీకు? ఆ రాయుడు నిజస్వరూపం తెలుసుకున్నాను గనక ఎదిరిస్తున్నాను రా. ఆయన ఎంగిలి మెతుకులు తినే మీకు ఆయన ఎదిరించేంత ధైర్యం ఆయన నుంచి వచ్చిందిరా? ముందో లేదో ఒక్కడుగు ముందుకేస్తే మీకే తెలుస్తుందిరా. ఏట్రా నువ్వు తెలుసుకునేది? ఇప్పుడు నీకు ఒక్క నుంచే చేపలు పట్టుకెళ్తావు, నీకు దిక్కులు అడిగి చెప్పుకో. వాళ్ళతో చెప్పుకోవాల్సింది మేం కాదురా, మీరు. ఆ రాయుడు గతి కూడా ఇంతేనని చెప్పు. వాళ్ళిద్దరు
మీరెందరూ? ఆరుగురు. ఆరుగురు? ఇద్దరితో తన్నులు తినొచ్చామని చెప్పే కంటే ఇందులో నా దూకి చచ్చుటే సంతోషించేవాడి. ఇన్నాళ్ళు మన మోచే తిరిగి తగ్గి బతికిన కుక్కలు ఏం చూసుకుని చేపలే ఉన్నారా? కొండంత అండగా నిలబడ్డ కోటిగాడు చూసుకుని. చిన్నబాబు, ఈ గడ్డ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు మొలకెత్తింది. మొక్క కాక ముందే తుంచేయి. నిన్ను పట్టణం పెట్టుకున్నా నరసింహ, నిన్ను చంపించి వాళ్ల చావుని వాళ్లే కోరుకున్నా. ఆ నీచుల్ని వాళ్ల దివాణాన్ని సర్వనాశనం చేస్తాను. పులికి ఎదురు తిరిగితే గుడిసెలు తగలబడి సరాసరి పులిగోకేడితే మనుషులు మిగలం. మిగలకపోతే ఈ బతుకు బతకపోతే. భయంతో పుట్టారు, భయంతో పెరిగారు, ఆ భయంతోనే చావండి. ఎవరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వాళ్ళని అంతం చేయడానికే వెళ్తున్నాను. అటు ఆవేశపడదు. ఆవేశం కాక మన బతుకుల్ని మంటల్లో మార్చి మసి చేసిన వాడిని ఆదరించమంటావా? వాడి దుర్మార్గానికి బలైపోయినా వీళ్ల చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా కూర్చోమంటావా? ఆ తండ్రి కొడుకుల శవాలు కూడా వీళ్ల శవాలతో పాటు తగలబడినప్పుడే నా ఆవేశం అణిగేది, ఈ మంట చల్లారేది. రాయుడు, మీలో ఎవరు కదలే? మీకోసం నెత్తురు ధారబోసిన ఈ నరసింహుల చావు మీ నెత్తుర్ని ఉడికించడం లేదా? మీ పగ తీర్చడం కోసం పద్మవ్యూహంలో అభిమన్యుల్లా దూకిన కోటి సాహసం మీ పౌరుషాన్ని రగిలించడం లేదా? రాయుణ్ణి ఎదిరిస్తే బ్రతకలేమని భయపడుతున్నారా? ఇలా ప్రతి క్షణం భయంతో చచ్చే కంటే పోరాడి వాణ్ణి చంపుదాం. అందులో మనం చచ్చినా కనీసం మన బిడ్డలైనా స్వేచ్ఛగా బ్రతుకుతారు. కదలండి. మిమ్మల్ని కాల్చుకు తినే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? మీ బ్రతుకులతో చెలగాట వాడే అవకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతకాలంగా వాళ్ళు మీ చెవుటని పాయసంలో ఆరగిస్తే సహించారు, మీ బిడ్డల మాన ప్రాణాలు హరిస్తే భరించారు. ఇప్పటికైనా మనిషి ఉన్న మనుషుల్లా మారండి. ఆ దుర్మార్గులు మీ అందరినీ చంపి సముద్రంలో చేపలకు ఆహారంగా వేయకముందే వాళ్ళంతా చూడండి. మీరు చేయవలే, కానీ అందరూ కలిస్తే పెద్ద పావునే చంపొచ్చు. గట్టి పడకలే అయినా మొత్తం ఒకటి ఏనుగునే బంధించొచ్చు. భుజం భుజం కలుపుకొని కలిసి కట్టుగా బయలుదేరండి. గుం
ఒక్కడు కూడా ముందుకు వేయడానికి వెళ్ళారు. శ్మశానంలో శవాలను తగలబెట్టాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చారంట్రా. ఈ దివానాన్ని శ్మశానం చేయడానికి వచ్చానరా. ఒక్కడుగు ముందుకు వేశారంటే చంపేస్తాను. నువ్వడుగు ముందుకేయరా, ఒక్కేటుతో నీ తలా ముండం కింద పడి తందుకుంటాయి. ఇల్లు కాల్చడం తేలిక కాదురా, ముండం ఓపి మమ్మల్ని కాల్చడం. మధుబాబు ఆగు. ఎప్పుడు చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళు ఇవాళ ఇలా కట్టగట్టుకుని వచ్చారు. ఏ సాధిద్దామని? కోటిగాడి మాటల్లో పడి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. మర్యాదగా వచ్చిందనే వెనక్కి వెళ్ళండి. వెనకడుగు వేయడానికి కాదురా, మేము ఇంత దూరం ముందుకొచ్చింది నువ్వు నీ కొడుకులు చేసిన దుర్మార్గాలకి బదులు చెల్లించడానికి. వీళ్ల ఇళ్ళు కాల్పించినందుకు నీ ఇల్లు కాలిపోవాలి. ఆ దారుణంలో చనిపోయిన వాళ్ళకి బదులుగా మీరు చచ్చిపోవాలి. రే కోటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏట్లా తెగ నిలుగుతున్నావు? పిట్టల్ని కొట్టి తుపాకీ చూపిస్తే బెదురుతావు అనుకున్నావా? ఆ తుపాకీలో ఎన్ని గుళ్ళు ఉన్నాయరా? కళ్ళు తెరిచి చూడరా, మేము ఎంతమంది ఉన్నాము. సరే బాబు, ఆ తుపాకీ కింద పడే. ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి? ఆ రివాల్వర్ నువ్వు తీసుకో. తీసుకో. ఆ రివాల్వర్తో ఎన్ని హత్యలు చేయించుంటాం, ఎన్ని కాపురాలు తీయించుంటాం, ఎందరి ఇళ్లలో దీపాలు అర్పారు, నీ కొడుకులు ఎందరో మాన మర్యాదలతో చెలగాట వాడినందుకు, ఎన్నో నిండు ప్రాణాలు నిలువునా తీసినందుకు వాళ్ళిద్దరినీ నీ చేత్తో నువ్వే చంపాలి. ఆ రివాల్వర్తో మాలో ఎంతని చంపగలం? అందులో గుళ్ళైపోయిన తర్వాత నీకదేమవుతుందో ఆలోచించు. చెయ్యి వణుకుతుందా, గుండెలో గుబులు పుడుతుందా? నీ కొడుకుని నీ చేత్తో చంపలేకపోతే మాకు వదిలేయి, మేము చూసుకుంటాం. మీకు నా మీద కదా కోపం, నన్ను ఏమైనా చేయండి, నా బిడ్డల్ని మాత్రం విడిచిపెట్టండి. మీరు చంపించిన ఆ మనుషులు కూడా ఒక తండ్రి బిడ్డలే. కొడుకుల్ని పోగొట్టుకున్న తండ్రి దుఃఖం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా? ఎందరి గుండెల్ని మండించావు, ఇప్పుడు నీ గుండె కూడా అలాగే మండిపోవాలి. ఎందరి మనసుల్ని క్షోభింపచేశావు, ఇప్పుడు నీ మనసు కూడా అలాగే క్షోభ పడాలి. కొడుకుల మీద నిజంగా నీకు ప్రేమే ఉంటే నీ చేత్తో నువ్వే వాళ్ళని చంపు, లేదా శత్రువ చేసి మీద చంపుతాము. అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. మనిషికో ఏటేసావంటే నీ కొడుకులు గుర్తులు కూడా తెలవరు, ఏరుకోవడానికి మొక్కలు కూడా మిగలవు. నిర్ణయం నువ్వు తీసుకుంటావా, మమ్మల్ని చేసి చూపించమంటావా?